హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, టెక్నో మొబైల్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది కదా ఫ్రెండ్స్, అదే మనకి టెక్నో పోవా అనే ఫోన్ని. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ప్రైస్కి ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచువల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ సైడ్ కార్నర్లో స్క్వేర్ బాక్స్లో మనకి 4 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ మనకి డిజైన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చూడడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ నైస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 200 grams అయితే ఉంటుంది. ఫోన్ అయితే కొద్ది వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.8 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1640 pixels అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 263 ppp అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా 400 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా ఫోన్స్ మనకి Full HD+ డిస్ప్లే అయితే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకి HD+ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. HD+ డిస్ప్లే అయినా బాగుంటుంది, కాకపోతే మనకి Full HD+ డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android version 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి iOS 7.0 అయితే వస్తుంది. మనకి ఈ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూస్ చేసిన ప్రాసెసర్ మనకి మిడిటెక్ హీలియో G80 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఇది మనకి 12 nanometer అని బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి లైట్ గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా జనరల్ యూసేజ్కి కూడా బాగుంటుంది. అలాగే ఈ ఫోన్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 4 GB వస్తుంది, రోమ్ వచ్చేసి 64 GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256 GB వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన బ్యాటరీ కెపాసిటీ అయితే ఈ ఫోన్లో అయితే బాగుంటుంది. మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 16 MP అయితే యూస్ చేశారు. ఇంకా మనకి 2 MP డెప్ సెన్సార్ అయితే ఉంటుంది, 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా మనకి 4th కెమెరా వచ్చేసి AI లెన్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి లో లైట్లో అయితే ఈ సెన్సార్ బాగా పనిచేస్తుందని మనకి టెక్నో కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా ఇది LED ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30fps రికార్డ్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 8 MP అయితే యూస్ చేశారు. దీని ఎపర్చర్ F2.0 అయితే వస్తుంది విత్ మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ అండ్ కూడా మనకి LED ఫ్లాష్ లైట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30fps రికార్డ్ చేస్తుంది. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో వచ్చేసి 3 shot అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్లిమ్ షాట్ వచ్చేసి మనం ఎట్ ఏ టైమ్ 2 SIMs + 1 ST కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఈ ఫోన్లో కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, ఇంకా FM రేడియో ఉంటుంది, USB మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి. స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి 4 colors అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లూ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఇంకా పర్పుల్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి ఈ ఫోన్ మనకి 9999 rupees, నియర్లీ మనకి 10,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ 10,000కి ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది మనకి 10,000లో బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్లో వచ్చేసి మనకి డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెసర్ బాగుంటుంది, ఇంకా కెమెరాస్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే. ఇంకా బ్యాటరీ కూడా బాగుంటుంది. ఈ 5 reasons మీకు నచ్చి ఇంకా కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది టెక్నో పోవా వచ్చేసి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు
టెక్నోపోవా ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.